విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ఇక మా మంచి కోడళ్ళు అనుకుని అమ్మాయిలు చేసే పొరపాటు ఇదేనండి. అత్తగారుల మనసుని, వాళ్ళ అభద్రతని అర్థం చేసుకోలేరు. అత్త అమ్మలా ప్రవర్తించాలని కోరుకుంటారు. నిజానికి తన సొంత కన్నతల్లి కూడా అత్తగారైతే తల్లి పాత్రని మర్చిపోతుంది అన్న విషయం ఏ కోడలికి గుర్తుండదు. అత్తగారి దగ్గర ఉందనుకుంటున్న ఉత్తుత్తి అధికారాన్ని, స్థానాన్ని తన సొంతం చేసుకుని భర్త వద్ద కుటుంబంలో తన పలుకుబడిని పెంచుకునేందుకు కోడలు ప్రయత్నిస్తుంది. ఇక కుటుంబంలో అత్త కోడళ్ల మధ్య ముసుగు యుద్ధాలు మొదలవుతాయి. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, మనకు టార్టాయిస్ ని తయారు చేసి చూపిస్తాను అంటున్నారు పూజిత గారు, మరి అదేంటో నేర్చేసుకుందామా? హాయ్ పూజిత గారు. హాయ్, హౌ ఆర్ యు అండి? ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏ ఊరు నుండి? తెనాలి. తెనాలి నుండి. సో పూజిత గారు తెనాలి నుండి వచ్చి మనకు ఒక కలర్ఫుల్ టార్టాయిస్ ని చూపిస్తానంటున్నారు. టార్టాయిస్ అంటే తెలుసు కదండి, తాబేలు. సో తాబేలను తయారు చేసి చూపిస్తానంటున్నారు. మరి దీనికి ఏం కావాలండి? ఫస్ట్ కలర్స్, సిజర్, స్టాప్లర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అండ్ పెన్సిల్, థర్మోకోల్ బౌల్, పేపర్. పూజిత గారు అన్ని రెడీగా ఉన్నాయి కదండి, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, ఫస్ట్ టార్టాయిస్ కి లెగ్స్ ఉంటాయి కదా, అవి డ్రా చేసుకుని కట్ చేసుకుందాం. ఫస్ట్ ఇవేంటంటే మనకి ఇంట్లో పెళ్లి కార్డ్స్ ఇస్తారు కదా, అవి వేస్ట్ చేయకుండా దాంతో డ్రా చేసుకుందాం. ఓకే, ఇన్విటేషన్ కార్డ్స్ థిక్గా ఉంటాయి కదా, సో వాటి మీద ఫస్ట్ సి షేప్ తో ఇలా డ్రా చేసుకుని దాన్ని జస్ట్ ఇలా బెండ్ చేసి, ఇది టార్టాయిస్ లెగ్స్ కోసం. ఇంకా టార్టాయిస్ కి నెక్ ఉంటది కదా, సో అది, సో దాని బాడీ చాలా పెద్దగా ఉంటుంది, ఫేస్ మాత్రం చాలా చిన్నగా ఉంటుందండి. ఫేస్ ని డ్రా చేస్తున్నారు. సో మనం ఏ పార్ట్స్ అయితే దానికి చూపించాలనుకుంటున్నామో అవన్నీ కూడా నీట్ గా డ్రా చేసుకోవాలి, దెన్ కట్ చేసుకోవాలి. ఎవ్రీ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. ఓకే పూజిత గారు, సఖి చూస్తుంటారా రెగ్యులర్ గా? చూస్తూ ఉంటాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో తయారు చేసిన ఏమైనా ట్రై చేసి చూస్తుంటారా? చేస్తాను. గ్రీటింగ్ కార్డ్స్ అవి తయారు చేస్తాను. గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ కూడా ట్రై చేస్తుంటారు. ఓకేనండి, ఇప్పుడు మొత్తం అన్ని లెగ్స్ కానివ్వండి, ఫేస్ కానివ్వండి, అన్ని కట్ చేసుకోవాలి. మరి బాడీ కోసం అండి, ఇది ఉంది కదా మనం తీసుకున్న థర్మోకోల్ బౌల్, సో దీన్ని బాడీని బాడీగా. ఓకే ఓకే, సో ఇవన్నీ కట్ చేసేసుకుందామా? ఓకే. సో పూజిత గారు అన్ని కట్ చేసేసారు కదండి? కట్ చేసి. సో నెక్స్ట్ ఏం చేస్తారు? దీని బాడీకి అట్రాక్షన్ కోసం పెయింట్ చేసుకోవాలి. సో కలర్ వేసేసుకోవాలి. ఫస్ట్ బాడీకి ఏం కలర్ వేస్తారండి? బ్రౌన్. ఓకే ఓకే, సో బ్రష్ ని వాటర్లో డిప్ చేసేసి ఫ్రీ అయిపోతుంది కదండి, అప్పుడు దాన్ని కలర్ తీసేసుకుని ఇలా చక్కగా పెయింట్ వేసేసుకోవాలి. కలర్ అంతా కూడా వేసేసుకోవాలి. సో మొత్తం బాడీ అంతా కూడా అలాగే వేసేసుకోవాలి. ఈ అంటే కాళ్ళకి, ఫేస్ కి కూడా కలర్ చేస్తారా? కాంట్రాస్ట్ చేస్తారా? సేమ్ కాంట్రాస్ట్. సో నెక్స్ట్ లెగ్ వేస్తున్నారండి. ఓకే, దీనికి ఏ కలర్ చేస్తారు? గ్రీన్. ఓకే, సో మొత్తం నాలుగు కాళ్ళకి కూడా ఇలాగే గ్రీన్ వేసేస్తారు కదండి, వేసేది. ఫేస్ కి కూడా గ్రీన్ వేస్తారండి. ఓకే, సో దాని మళ్ళీ ఐస్ అదంతా కూడా హైలైట్ చే, వేరే కలర్ తో హైలైట్ చేస్తారు. సో ఫేస్ కి కూడా అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు టార్టాయిస్ ఐస్. ఓకే, సో టార్టాయిస్ ఐస్ ని బ్లాక్ కలర్ తో డ్రా చేసేస్తున్నారండి. ఓకే, ఇది ఇంక కంప్లీట్ అయిపోయినట్టే కదండి. సో మొత్తం అన్ని డ్రా చేసేసారు కదండి, అన్ని కలర్ చేసేసారు కదా, నెక్స్ట్ నెక్స్ట్ అట్రాక్షన్ కోసం దీనికి బోర్డర్ డ్రా చేసుకోవాలి. ఓకే, అవుట్ లైన్ చేయాలి బ్లాక్ కలర్. సో మొత్తం అన్ని పార్ట్స్ కి కూడా ఇలా బ్లాక్ కలర్ ని డ్రా చేయాలి. సో అలా అన్ని పార్ట్స్ కి కూడా బ్లాక్ కలర్ డ్రా చేసేద్దామండి. సో మొత్తం అవుట్ లైన్ చేసేసారు కదండి, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు టార్టాయిస్ పైన రింకిల్స్ కోసం మనం అన్ఈవెన్ గా డ్రా చేసుకోవాలి లైన్స్. లైన్స్ ఓకే.
సో ఒక షేప్ అనేది లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టు లైన్స్ అన్ని డ్రా చేసుకోవాలండి. దానివల్ల డిఫరెంట్గా కనిపిస్తుంది, బాగా లైన్స్ స్కేల్ పట్టుకొని వేసినట్టుగా కాకుండా దానిపైన ఎలా ఉంటాయో అలా న్యాచురల్గా అనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారండి? ఇది అయిపోయినట్టే కదా ఇంకా. సరిపోతుందండి లైన్స్ అంతా కూడా. సో నెక్స్ట్ ఇంకా బాడీకి జాయింట్ కాళ్ళని కూడా జాయిన్ చేసేయడం, ఫేస్ ని కూడా జాయిన్ చేసేయడం. సో ఫస్ట్ లెగ్స్ ని జాయిన్ చేస్తున్నారు. సో మనకు మిడిల్ తెలియాలి కాబట్టి ఫస్ట్ ఫేస్ ని కూడా జాయిన్ చేసేస్తున్నారు కదండి. ఫస్ట్ ఫ్రంట్ లెగ్స్ అయిపోయాయండి దీంతో. నెక్స్ట్ వావ్ కంప్లీట్ అయిపోయింది కదండి. లెగ్స్ కి ఇంకేమైనా చేస్తారా? సో టాటాయిస్ రెడీ అయిపోయిందండి. పూజిత గారు ఇది చాలా 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 బాగుందండి, క్యూట్ టాటాయిస్ ని తయారు చేశారు. ఇంకా తయారు చేసిన ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి, చూపిస్తారండి. సుజాత గారు ఇది నేను తయారు చేసిన ఇంకో టాటాయిస్. సో నిజంగా ఆల్రెడీ ఇక్కడ గ్రీన్ కలర్ టాటాయిస్ ని తయారు చేసి తీసుకొచ్చారండి. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసింది బ్రౌన్ కలర్, ఇది బాగా న్యాచురల్ గా ఉంది. ఇది మాత్రం చాలా కలర్ఫుల్ టాటాయిస్ అండి, పిల్లలకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. సో పూజిత గారు మా సకులందరికీ కూడా మంచి ఐటమ్ ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే సకులు, చూసారు కదా రెండు టాటాయిస్ ని, మరి మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేయండి, మీ పిల్లలతో కూడా చేయించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.